మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ పరిధిలోని బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో అంతర్జాతీయ సాంకేతిక సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఇంజనీరింగ్ సిస్టమ్ అప్లికేషన్ కోసం కంప్యూటేషనల్ మరియు ప్రయోగాత్మకమైన నూతన ఆవిష్కరణ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రవీంద్ర, ఐఐటి ప్రొఫెసర్ ముంబై సోమయాజులు, డైరెక్టర్ కర్నూలు చీఫ్ పాత్రోన్, కేవీ రాజు, రవిచంద్రన్, రాజగోపాల్, సదస్సు కన్వీనర్ మురళీకృష్ణ, ఏవో బాపిరాజు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. In nature. Then when we see the life cycle, these are the different phases as I mentioned earlier. Discovery, do we have enough information to draft the analytical plan? First of all, we have to decide what you need. I get something called as a gray box. Okay? This is what I would use. Here is an example. Okay? I want to drive this engineering system by this cause and I have a desired effect which is the blue. The first time what happens, I have an error. మనం బీబీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వన్ డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కాంపిటేషనల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఫర్ అడ్వాన్సింగ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అప్లికేషన్స్ అనేది 23rd August 2019 ఆర్గనైజ్ చేశాము. సో ఈ కాన్ఫరెన్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఆదర్స్ నుంచి అబౌట్ 120 పేపర్స్ ప్రజెంటేషన్కి వచ్చాయి. ఈ పేపర్స్ని స్క్రీన్ చేసి దెన్ వీటిల్లో ద మోస్ట్ సూటబుల్ పేపర్స్ 115 పేపర్స్ పబ్లికేషన్ కోసం స్కోపస్ ఇండెక్స్ జర్నల్లో పబ్లికేషన్ కోసం పెట్టేశాము. దెన్ ఐ థింక్ వన్స్ ద ఈ సో ఇందులో త్రూఅవుట్ ఇండియా నుంచి పార్టిసిపేట్స్ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. ఈ కాన్ఫరెన్స్ చీఫ్ గెస్ట్గా ఐఐటి బాంబే నుంచి ప్రొఫెసర్ రవీంద్ర డి గుడి అని మన ఎమినెంట్ ప్రొఫెసర్ పార్టిసిపేట్ చేశాడు. సో ఈ ప్రొఫెసర్కి లాట్ ఆఫ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఇంటర్నేషనల్గా నేషనల్గా కూడా ఆయనకి సెవరల్ ఏజెన్సీస్ తోటి ఇండస్ట్రీస్ తోటి లింక్స్ ఉన్నాయి. కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తాడు. ఆయనకి చాలా అవార్డ్స్ రికగ్నిషన్స్ ఉన్నాయి. తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇక్కడ డాక్టర్ డిబిఎల్ఎన్ సోమయాజులు అని ఐఐటి IIIT కాన్పూర్ నుంచి వచ్చాడు. సో ఆయన డేటా మైనింగ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఏరియాస్లో వర్క్ చేస్తారు. సో ఆయనకి చాలా ఎమినెంట్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది ఎమినెంట్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా ఉన్నారు. సో ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడానికి చాలా టీమ్స్ వర్క్ చేశాయి. 3 మంత్స్ టైంలో సో మెనీ కమిటీస్ని ఫామ్ చేశాము. ఈ కమిటీస్ ఏంటంటే ఒకటి కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ కమిటీస్, దెన్ రీసెర్చ్ పేపర్ సెలక్షన్ కమిటీస్, దెన్ పేపర్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ కమిటీస్, దెన్ అగైన్ ఈ కమిటీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యేసి క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ అయ్యేటట్టుగా కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశాం ఇక్కడ. సో ఇది వన్ డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ చాలామందికి వాళ్ళ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకొని ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఫర్దర్గా రీసెర్చ్ యాక్టివిటీస్ని వాళ్ళ రెస్పెక్టివ్ కాలేజెస్లో కానీ రెస్పెక్టివ్ ఏరియాస్లో కానీ ఫర్దర్గా రీసెర్చ్ యాక్టివిటీస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఇస్తుంది అని అనేది.